ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి 50 కోట్లు వచ్చి పెట్టినట్టరు, ఒక 70 కోట్లు పెట్టినట్టరు, ఒకటి 90 కోట్లు పెట్టినట్టరు. ఆ పెట్టిన వాళ్ళు కొందరు గెలిచిండ్రు, కొందరు ఓడిండ్రు. కానీ ఇది ఎప్పటికో ఒకప్పటికి దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగిపోయింది. టోటల్ భారతదేశము ఇలా ఒక స్వీప్ అయింది భారతీయ జనతా పార్టీ. మొన్న రాష్ట్రాల ఎన్నికలు చూస్తూ ఉంటే మధ్యప్రదేశ్ ల్యాండ్ స్లైడు, ఛత్తీస్గఢ్ ల్యాండ్ స్లైడు, రాజస్థాన్ ల్యాండ్ స్లైడు, ఒక కొన్ని సర్వేలు 350 అంటున్నారు బీజేపీకి, కొన్ని సర్వేలు 400 అంటున్నారు. ఈసారి 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఏదైతే సింపతి వేవ్ తోటి 403-4 స్థానాలు వచ్చినాయి, ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా మోడీ గారు అన్న విశ్లేషణలు నేషనల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. మీడియా ద్వారా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు 30-40 లక్షలు అయిపోతాయి. లిటరలీ 40 లక్షల రూపాయలతోటి ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇసుక దందాలు, మొరం దందాలు, గుటలు అమ్ముకునుడు, దొంగ క్వారీలు నడుపుడు, బిల్డింగ్లు కట్టుకుంటే కమిషన్లు మింగుడు, రోడ్లు వేసుకుంటే డిస్కౌంట్లు, మన ఏమంటారు కమిషన్లు, కాళేశ్వరం మునిగిపోవుడు, వేల కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యేలను కొనుడు, కార్పొరేటర్లను కొనుడు, ఇటువంటి కల్చర్ అక్కడ ఉండదు. కాబట్టి మీడియా సమావేశం ద్వారా నేను చేసిన ప్రయత్నాన్ని ఇంటలెక్చువల్ సమాజం ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. స్పెషలీ డాక్టర్సు, అడ్వకేట్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, టీచర్సు, దయచేసి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది ఏదైతే మనం కొరుట్లలో మొదలు పెట్టుకున్నామో అది ప్రజల మధ్యకి ఎక్కువ తీసుకెళ్లే అవకాశం వీళ్ళందరికీ ఉంటుంది. సో త్రూ దిస్ మీడియా కాన్ఫరెన్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎంటైర్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ అండ్ త్రూఅవుట్ తెలంగాణ ఆల్సో, మనం కూడా ఒక మోడీ రాజ్యం రావాలంటే ఒక క్లీన్ గవర్నెన్స్ అన్ని చోట్ల ఉండాలంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయాలా, అది ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన మీ వంతు బాధ్యత, మీరు నిర్వర్తించాలని నేను కోరుతా ఉన్నాను.